నమస్కారం మిడిల్ క్లాస్ మనీ ఎపిసోడ్ వన్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం స్వాగతం నేను మీ కౌశిక్ మనందరికీ మనం సంపాదించిన డబ్బులో కాస్త డబ్బుని సేవ్ చేసుకోవాలని చెప్పి ఆశ ఉంటుంది కొందరైతే మంచిగా సేవ్ చేసుకుంటూ ఉన్నారు మరికొందరు సేవ్ చేసుకోలేకపోతూ ఉన్నారు దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు మరికొందరైతే నాకు వచ్చేదే తక్కువ సాలరీ ఆ తక్కువ సాలరీలో మళ్ళీ సేవింగ్స్ అని చెప్పి లైట్ తీసుకుంటూ ఉన్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే మన యొక్క మైండ్ సెట్ మన యొక్క మైండ్ సెట్ మార్చుకొని మన యొక్క స్పెండింగ్ హ్యాబిట్స్ని మార్చుకొని ప్రాపర్గా ప్లానింగ్ చేసుకొని ప్రాపర్గా బడ్జెటింగ్ వేసుకుంటే మనం కూడా చాలా డబ్బుని సేవ్ చేసుకోగలం సో ఈ రోజు ఈ ఎపిసోడ్లో మన యొక్క శాలరీ అన్నది సెవెంటీన్ థౌజండ్ అయినట్లయితే అనగా పదిహేడు వేలు అయినట్లయితే ఆ డబ్బుని ఎలా మేనేజ్ చేసుకోవాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎంత ఇన్వెస్ట్ చేయాలి మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బు అన్నది ఐదు సంవత్సరాల తర్వాత ఎంతగా మారుతుంది ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నా సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఎంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా సాలరీ గురించి మాట్లాడుకున్నట్లయితే మన యొక్క గ్రాస్ శాలరీ అనేది ట్వంటీ థౌజండ్ నెట్ శాలరీ అనేది సెవెంటీన్ థౌజండ్ అనుకుందాం అనగా నెట్ శాలరీ అంటే కటింగ్స్ అన్ని పోయిన తర్వాత మన చేతికి వచ్చే టేక్ హోమ్ శాలరీ సెవెంటీన్ థౌసండ్ అనుకుందాం అనగా త్రీ థౌజండ్ వచ్చేసి పిఎఫ్ రూపంలోనో గ్రాడ్యుయేటీ రూపంలోనో కట్ అయిపోయింది వదలండి దాని గురించి వదలండి సెవెంటీన్ థౌసండ్ మన చేతికి వస్తుంది ఈ సెవెంటీన్ థౌజండ్లో ఫైవ్ థౌజండ్ రెంట్ అనుకుందాం ఇంకొక ఫైవ్ థౌజండ్ ఎక్స్పెన్సెస్ అనుకుందాం మిగిలిన డబ్బు ఎంత సెవెన్ థౌజండ్ ఈ సెవెన్ థౌసండ్ని మనం సేవ్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయాలి కొంతమందికి ఖర్చులు ఎక్కువ ఉండొచ్చు ఇన్ కేస్ ఖర్చులు అనేవి ఎక్కువ ఉన్నట్లయితే సేవింగ్స్ అనేది కాస్త తగ్గించుకోండి పర్లేదు ఫైవ్ థౌజండ్ ఓకేనా అంతకుమించి తగ్గించవద్దు కానీ డే బై డే డే బై డే మంత్లీ మంత్లీ మనం సేవింగ్స్ అనేది సెవెన్ థౌజండ్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి సో సెవెన్ థౌజండ్ మీరు ఆదా చేసుకోవాలనుకుంటున్నారు చాలామంది చేస్తే తప్పండి తెలుసా శాలరీ వస్తుంది శాలరీ వచ్చిన తర్వాత ఖర్చులని చూసుకుంటాం ఖర్చులని చూసుకున్న తర్వాత మంత్ ఎండ్లో ఏదైనా మిగిలితే దాన్ని ఆదా చేసుకోవాలనుకుంటాం తప్పు ఇప్పటి అయినా శాలరీ రాగానే సేవింగ్స్ అయితే ఎంతైతే మీరు చేయాలనుకుంటున్నారో సెవెన్ థౌసండ్ సేవింగ్స్ అనుకోండి సెవెన్ థౌజండ్ని పక్కన పెట్టి మిగిలిన డబ్బుతో మనం బతకడానికి ట్రై చేయండి అలా ట్రై చేసినట్లయితే ఈ డబ్బు ఖచ్చితంగా మీరు సేవ్ చేయగలరు ఆ సేవ్ చేసిన ఏడు వేలని ఏం చేయాలంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ముందుగా మనం సేవ్ చేసుకున్న ఏడు వేల రూపాయల్లో రెండు వేల రూపాయలు ప్రతి నెల ఆర్డీ చేయండి ఆర్డీ అంటే రికరింగ్ డిపాజిట్స్ ఈ ఖాతాని మనం బ్యాంక్స్లో ఓపెన్ చేయొచ్చు లేదా పోస్ట్ ఆఫీస్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఇది ఎలా వర్క్ అవుతుందంటే మనం ప్రతీ నెల పర్టికులర్ టైం రోజు పర్టికులర్ అమౌంట్ని డిపాజిట్ చేస్తూ ఉండాలి సో అలా ప్రతి నెల చేస్తూ ఉంటాం ఎప్పుడైతే టెన్యూర్ అనేది మెచ్యూరిటీ అవుద్దో అప్పుడు అసలు ప్లస్ వడ్డీ అనేది మనకిస్తారనమాట ఈ రకంగా మీరు ప్రతి నెల రెండు వేల రూపాయలు డిపాజిట్ చేశారనుకోండి మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేశారనుకుందాం ఈ ఎస్బీఐలో వడ్డీ రేట్ అనేది ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్గా ఉంది కొన్ని కొన్ని బ్యాంక్స్లో ఇంకా ఎక్కువ ఉంది నేను కేవలం ఎస్బీఐ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఎస్బీఐలో ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది కాబట్టి మనం ప్రతి నెల రెండు వేల రూపాయలు డిపాజిట్ చేసినట్లయితే మనం పెట్టుబడి పెట్టిన అమౌంట్ ఇరవై నాలుగు వేలు అవుతుంది ఇరవై నాలుగు వేలకు గాను ఒక్క సంవత్సరంలో మనకు వచ్చే వడ్డీ ఎనిమిది వందల ఎనభై రెండు రూపాయలు సో టోటల్ కార్పస్ ఎంత అయింది ఒక సంవత్సరంకి మనం నెల నెల ఇన్వెస్ట్ చేస్తున్నాం నెల నెల ఇన్వెస్ట్ చేయగా మనకి కార్పొరేషన్ అన్నది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ టూ రూపీస్గా జనరేట్ అయింది సో ఈ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు రూపాయలని మీరు మళ్ళీ ఎఫ్డీ చేసుకోండి ఎఫ్డీ అనగా ఫిక్స్డ్ డిపాజిట్స్ దీన్ని కూడా మనం బ్యాంక్స్ లో ఓపెన్ చేయొచ్చు పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేయొచ్చు సో ఈ రకంగా ఎఫ్డీ చేసుకున్నట్లయితే ఎఫ్డీ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వేసుకుందాం చాలా తక్కువ వేసుకుందాం ఎక్కువ ఉన్నాయి ఎస్ బ్యాంక్ లాంటి బ్యాంక్స్ అయితే సెవెన్ పర్సెంట్ వరకు ఆఫర్ చేస్తున్నాయి ఉన్నాయి కానీ మనం ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వేసుకున్నా కూడా ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఫైవ్ ఇయర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఫైవ్ ఇయర్స్కి ఇన్వెస్ట్ చేసినట్లయితే ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆ డబ్బు ఎంతగా మారుతుంది సో ఇక్కడ ఆల్రెడీ ఒక సంవత్సరం మనం ఆర్డీ చేస్తాం అనగా మనకి ఇంకా మనకి ఫోర్ ఇయర్స్ మాత్రమే టైం ఉంది ఈ ఫోర్ ఇయర్స్ మీరు ఎఫ్డి చేసుకున్నట్లయితే ముప్పై వేల ఏడు వందల ఎనిమిది రూపాయలుగా మారుతుంది చూడండి ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు రూపాయలు అది ఫోర్ ఇయర్స్ ఎఫ్డి చేసుకోవడం వలన అది కాస్త ముప్పై వేల ఏడు వందల ఎనిమిది రూపాయలుగా మారింది సో ఇప్పుడు ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోయింది మీరు ఏం చేశారు ఆర్డీ చేశారు ఆర్డీలో ఎంతైతే డబ్బు వచ్చిందో దానిని ఎఫ్డి చేశారు ఎఫ్డి అనేది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అది అలా గ్రో అవుతూనే ఉంటుంది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సేమ్ అండి ఆర్డీ చేసుకోవాలి నెలకి రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఆ రకంగా చేసినట్లయితే ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు వేలు అవుతుంది దాన్ని ఎఫ్డీ చేయండి ఇప్పుడు ఎఫ్డీకి ఆల్రెడీ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది త్రీ ఇయర్స్ మాత్రమే గ్యాప్ ఉంది కదా త్రీ ఇయర్స్ ఎఫ్డీ చేసుకోండి సో త్రీ ఇయర్స్ ఎఫ్డీ చేసుకున్నట్లయితే మనకు వచ్చే కార్పొరేస్ అనేది ఫైవ్ ఇయర్స్ తర్వాత ట్వంటీ నైన్ థౌజండ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ సో ఇది త్రీ ఇయర్స్ ఎఫ్డీ కాబట్టి కాస్త వడ్డీ అనేది కాస్త చేంజ్ ఉంటుంది టెన్ ఇయర్ కూడా కాస్త తగ్గుతుంది కాబట్టి మనకు వచ్చే రిటర్న్ అనేది కాస్త తగ్గుతుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇయర్ ఆ రకంగానే మళ్ళీ రెండు వేలు రెండు వేల రెండు వేల ఆర్డీ చేసుకోండి వచ్చిన అమౌంట్ని మళ్ళీ ఎఫ్డీ చేసుకోండి టూ ఇయర్స్ ఎఫ్ టూ ఇయర్స్ ఎఫ్డీ చేసుకున్నట్లయితే మనకు వచ్చే డబ్బు అనేది ట్వంటీ సెవెన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ టూ నెక్స్ట్ ఇయర్ వన్ ఇయర్ ఎఫ్డీ అలా వన్ ఇయర్ డీ చేసినట్లయితే ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ ట్వంటీ సిక్స్ రూపీస్ అవుతుంది ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ మనం ఏం చేయగలం ఆర్డీలో ఎంతైతే వచ్చిందో ఆ డబ్బుని ఉంచుకోగలం మళ్ళీ ఎఫ్డీ చేయొద్దు ఎందుకంటే నేను ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడతాను కాబట్టి చివరి సంవత్సరం గాను మనకు ఆర్డీ నుండి వచ్చే అమౌంట్ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు రూపాయలు ఇదంతా టోటల్ చేస్తే మనం ఫైవ్ ఇయర్స్కి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది లక్ష ఇరవై వేలు ఆర్డీలో నెల నెల రెండు వేలు ఇన్వెస్ట్ చేయగా మనం ఐదు సంవత్సరాలకి టోటల్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలకు గాను ఎంత అమౌంట్ జనరేట్ అయిందండి వడ్డీతో కలిపి లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు జనరేట్ అయింది అనగా ఓన్లీ టోటల్ గెయిన్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ఆర్డీ అండ్ ఎఫ్డిని ఉపయోగించి ఇన్వెస్ట్ చేయగా మనకు వచ్చిన టోటల్ గెయిన్ అన్నది పద్దెనిమిది వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు అనమాట అండ్ నెక్స్ట్ వన్ పీపీఎఫ్ అనగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సో మనం సేవ్ చేసుకుంటున్న ఏడు వేల రూపాయల్లో నెల నెల పదిహేను వందల రూపాయలు ఈ పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ పీపీఎఫ్ ద్వారా మనకు వచ్చే వడ్డీ అనేది సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అవడం వలన ఐదు సంవత్సరాలుగాను మనం తొంభై వేలు ఇన్వెస్ట్ చేస్తాం తొంభై వేలకు గాను ఎంత అమౌంట్ జనరేట్ అవుతుంది అంటే టోటల్గా ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక లక్ష పదకొండు వేల ఎనభై నాలుగు రూపాయలు జనరేట్ అవుతుంది అనగా టోటల్ గేన్ అన్నది ఇరవై ఒక్క వేల ఎనభై నాలుగు రూపాయలు మనం కేవలం పదిహేను వందల రూపాయలు పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తాం ప్రతి నెల దానికి గాను ఐదు సంవత్సరాల తర్వాత గేన్ అన్నది ఇరవై ఒక్క వేల ఎనభై నాలుగు రూపాయలు ఇది కేవలం వడ్డీయే అది కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవడం వలన ఎక్కువ వడ్డీ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ నెక్స్ట్ వన్ మ్యూచువల్ ఫండ్స్ ఈ మ్యూచువల్ ఫండ్స్తో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న తర్వాతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ ఏడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి మ్యూచువల్ ఫండ్స్లో మళ్ళీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ వస్తాయి డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే అంత రిటర్న్స్ రావండి గ్యారంటీగా పక్క రిటర్న్స్ వస్తాయి డెట్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఎక్కువ లాభం రాదు ఎక్కువ లాభం కావాలనుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి రెండు వేల రూపాయల్లో ఒక వెయ్యి రూపాయలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి అండ్ మిగతా వెయ్యి రూపాయల్లో ఐదు వందలేమో మిడ్ క్యాప్ ఫండ్స్ ఐదు వందలేమో స్మాల్ క్యాప్ ఫండ్స్ ఈ రకంగా డైవర్సిఫై చేసుకొని మరి ఇన్వెస్ట్ చేయండి మ్యూచువల్ ఫండ్స్లో మంచి ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే రిటర్న్ అన్నది థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఆరేంజ్లో ఉంది కానీ ఇక్కడ మనం ట్వెల్వ్ పర్సెంటే తీసుకుందాం అన్ని ఫండ్స్ మంచిగా ఉండకపోవచ్చు కదా ట్వెల్వ్ పర్సెంట్ ఐదు సంవత్సరాలు గాను మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనేది లక్ష ఇరవై వేలు మంత్లీ మంత్లీ టూ థౌజండ్ ఇన్వెస్ట్ చేయగా మనం టోటల్ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనేది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఆ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ గాను ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆ అమౌంట్ అనేది వన్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ రూపీస్గా మారుతుంది అనగా టోటల్ రిటర్న్ అన్నది ఇక్కడ ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ సెవెంటీ టూ రూపీస్ వస్తుంది అనమాట చూడండి అండ్ నెక్స్ట్ వన్ స్టాక్స్ అనగా షేర్ మార్కెట్ ఎవరికైతే ఈ స్టాక్ మార్కెట్ గురించి ప్రాపర్గా నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అది కూడా నెలకి వెయ్యి రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి ఎవరికైతే స్టాక్ మార్కెట్ గురించి ప్రాపర్గా నాలెడ్జ్ లేదో వాళ్ళు అదనంగా వెయ్యి రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి లేదా బంగారంలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు మీకు కావాలంటే బంగారం అనగా గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి గోల్డ్ బాండ్స్ ఉంటాయి లేదా పేటీఎం మనీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు గ్రోలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లేదా ఫోన్పేలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ రకంగా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా మంచిది ఇన్ కేస్ మీకు ప్రాపర్గా నాలెడ్జ్ ఉందా స్టాక్స్ ఇన్వెస్ట్ చేయండి అది కూడా టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన తర్వాత ఏ స్టాక్స్ అయితే మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయో ఆ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయండి ఒక్కొక్క స్టాక్ అనేది రూపాయి కూడా ఉన్నాయి కొన్ని ఒక్కొక్కటి పది రూపాయలు ఉన్నాయి ఇరవై రూపాయలు ఉన్నాయి ఆ రకంగా వెయ్యి రూపాయలకి ఎన్ని స్టాక్స్ వస్తే అన్ని స్టాక్స్ ఇన్వెస్ట్ చేయండి ఇన్ కేస్ ఆ స్టాక్ ప్రైస్ అనేది రెండు వేలు మూడు వేలు ఉందనుకోండి ఒక మూడు నెలల వరకు సేవ్ చేసుకొని అప్పుడు ఆ స్టాక్ కొనండి సో ఈ రకంగా మంచి స్టాక్స్లు ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం టోటల్గా ఐదు సంవత్సరాలకి ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనేది అరవై వేలు రూపాయలు అనగా సిక్స్టీ థౌజండ్ రూపీస్ ఈ సిక్స్టీ థౌజండ్ గాను మనకు వచ్చే ప్రాఫిట్ అనేది ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు రూపాయలు అనగా టోటల్గా ఫైవ్ ఇయర్స్ తర్వాత మన చేతికి వచ్చే అమౌంట్ అనేది ఎనభై రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు రూపాయలు అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మనం ఆల్రెడీ ఆరు వేల ఐదు వందల రూపాయలని ఇన్వెస్ట్ చేస్తాం ఐదు వందల రూపాయలు మిగిలిన ఈ ఐదు వందల రూపాయలని ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రీమియం కట్టడానికి ఉపయోగించుకోండి వీటి యొక్క ప్రీమియం అన్నది సంవత్సరానికి ఆరు వేలో ఏడు వేలో ఉంటుంది డిపెండ్స్ అపాన్ అవర్ కవరేజ్ ఆరు వేలు ఉందనుకోండి నెలకి ఐదు వందలు కదా సో ఈ రకంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడానికి ఉపయోగించుకోండి ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఫ్యూచర్లో మనకి ఏదైనా కారణాలు చెప్పి యాక్సిడెంట్ అయ్యో ఏదైనా అయ్యో హాస్పిటల్ అడ్మిట్లు అయ్యాం అలాంటప్పుడు ఇన్ కేస్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ లేదనుకోండి మన జేబులోంచి డబ్బు మొత్తం పే చేయాల్సి ఉంటుంది సో అప్పుడు ఏం చేస్తాం మనం ఎంతైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తామో అదంతా ఖర్చు చేస్తాం అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే హాస్పిటల్ ఖర్చు మొత్తం బేర్ చేస్తారు అదే టర్మ్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి మనం చనిపోయినట్లయితే మన ఫ్యామిలీకి కవరేజ్ ఇస్తారు కదా సో ఈ రకంగా వర్క్ అవుతుంది మంత్లీ మంత్లీ ఐదు వందల రూపాయలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంకి ఉపయోగించుకున్నట్లయితే ఏడు వేల రూపాయలు కరెక్ట్గా సరిపోతాయి దానిని మనం ప్లాన్ చేసుకోవాలి ఈ రకంగా మనం మంత్లీ మంత్లీ ఏడు వేల రూపాయలు ఐదు సంవత్సరాలుగాను ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది నాలుగు లక్షల ఇరవై వేలు ఇక్కడ నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసేస్తున్నా నెలకి ఐదు వందలు కదా తీసేస్తున్నాను అది తీసేసిన తర్వాత మనం టోటల్గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది మూడు లక్షల తొంభై వేలు ఈ మూడు లక్షల తొంభై వేలు గాను ఐదు సంవత్సరాల తర్వాత మనకు వచ్చే రిటర్న్ అన్నది నాలుగు లక్షల తొంభై ఏడు వేల నూట ముప్పై ఎనిమిది రూపాయలు అనగా ఓన్లీ ప్రాఫిటే ఓన్లీ టోటల్ గేనే లక్ష ఏడు వేల నూట ముప్పై ఎనిమిది రూపాయలు ఉంది చూడండి ఇన్ కేస్ మనం తక్కువ శాలరీ కదా అని చెప్పి ఇన్వెస్ట్ చేసుకోలేదనుకోండి ఇంత డబ్బు వస్తుందా ఇంత డబ్బు ఆదా అవుతుందా ఒక్క రూపాయి కూడా ఆదవద్దు వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తాం అదే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని నెలకి ఏడు వేలు చొప్పున ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఇంత లాభం వస్తుంది ఇంత డబ్బు అనేది మిగులుతుందనమాట అంతేకాకుండా ఫ్యూచర్ ఇన్ కేస్ మనకి ఏదైనా అయినట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా పనిచేస్తాయి ఈ రకంగా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం ఖర్చులు ఉంటాయి మీకు ఉంటాయి నాకు ఉంటాయి అందరికీ ఉంటాయి కానీ కంట్రోల్ చేసుకోవాలి ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత డబ్బు మనకే మిగులుతుంది కదా చాలామంది అనొచ్చు సార్ పదిహేడు వేల్లో ఏం మిగులుతుంది సార్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి డబ్బు ఎక్కడ ఉంటుంది మీరు అలాగే చెప్తారులే అనొచ్చు అలాగే చెప్తా ఎందుకంటే మీరు సేవ్ చేసుకోండి ఆ రకంగా ప్లాన్ చేసుకోండి ఆ రకంగా ఉంచుకోండి డబ్బు ఉంచుకున్న డబ్బుని ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనకే లాభం ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు నాకేమైనా ఒక రూపాయి వస్తుందా మీరు సేవ్ చేసుకుంటే మీకే కదా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ డబ్బు మీకే వస్తుంది రిటర్న్ అనేది నాకు రాదు నా బ్యాంక్ అకౌంట్లోకి రాదు మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది సో మనం సేవ్ చేసుకోవడం చాలా ముఖ్యం సేవ్ చేసుకున్న డబ్బుని ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం చాలామంది అనవచ్చు ఏడు వేల రూపాయలు నా బీరువాళ్ళ దాచుకుంటాను అని అలా ఏడు వేల రూపాయలు మీ బీరువాళ్ళ దాచుకున్నట్లయితే ఐదు సంవత్సరాల తర్వాత ఈ లక్ష మీకు వస్తుందా అదేమన్నా గుడ్లు పెడుతుందా గుడ్లు పెట్టదు బీరువాళ్ళ ఉన్నట్లయితే మనం ఖర్చు పెడతాం మన వైఫ్ ఖర్చు పెడుతుంది అయితే మన పిల్లలే తీసుకు ఖర్చు ఉంటారు అదే డబ్బుని ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనం జాగ్రత్తగా ఉంచుకుంటాం ఇన్వెస్ట్ చేసుకున్నా ఎందుకు తీయడం అని చెప్పి మన మైండ్ మనకు చెప్తుంది అనమాట ఆ రకంగా ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఒక లక్ష ఏడు వేల నూట ముప్పై ఎనిమిది రూపాయలు లాభం వస్తుంది సో ఇన్వెస్ట్ చేసే ముందే మంచి స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా ముఖ్యం కానీ నేను ఆల్రెడీ ఎఫ్డిఆర్డీ చెప్పా అది పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది పీపీఎఫ్ చెప్పా ఈపీఎఫ్ కూడా మనం పోస్ట్ ఆఫీస్లో తీసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ ఇవి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ కాదు సో ప్రాపర్గా నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం ఇన్ కేస్ మీ శాలరీ అనేది ఇంకా తక్కువ ఉందనుకోండి ఇప్పుడు నేను సెవెంటీన్ థౌసండ్ చెప్పా నెట్ శాలరీ అనేది సెవెంటీన్ థౌసండ్కి చెప్పా మీ శాలరీ అనేది ఎంతుందో కింద కామెంట్లో తెలపండి ఎక్కువ మంది ఏ శాలరీ చెప్తారో ఆ శాలరీ డీటెయిల్స్తో రేపు మీ ముందుకు వస్తా సో ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మా అసలు మర్చిపోద్దు ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ స్టాక్ మార్కెట్ గురించి కానీ పీపీఎఫ్ గురించి కానీ ఆర్డీ గురించి కానీ డబ్బుని ఎలా ప్లాన్ చేసుకోలో మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది సో ఈ యాప్లో థర్టీ ఫోర్ కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి స్టాక్ మార్కెట్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి హోమ్ లోన్ గురించి టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా అంతవరకు చాలా इटलं मी कौशिक यू सो मच थैंक्स फॉर वॉचिंग